అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీమ్, అమాబాద్. మహాప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఒక హదీస్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈ హదీస్ని అలీ రజియల్లాహు తాలాను వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. నేను ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి ఈ విధంగా విన్నాను. కుడి చేతిలో పట్టును, ఎడమ చేతిలో బంగారాన్ని పట్టుకొని, ఈ రెండు అంటే పట్టు మరియు బంగారము నా అనుచర సమాజంలోని పురుషులకు నిషిద్ధమని ప్రవచించారు. ఈ హదీస్ని మనము హదీసు గ్రంథాలైనటువంటి సహీ ముస్లిం, అబుదావుద్, నసాయి గ్రంథాల్లో చూడవచ్చు. సహీ ముస్లింలో 2078, అబుదావుద్లో 4044, నసాయిలో 1042 హదీసు గ్రంథాల్లో, మరికొన్ని హదీసు గ్రంథాల్లో కూడా ఈ యొక్క ఉల్లేఖనాన్ని ఉల్లేఖించడం జరిగింది. ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఆయనకు అనుచర సమాజము అంటే ముస్లిం ఉమ్మత్కు బంగారం మరియు పట్టు అనేవి నిషిద్ధము, అంటే హరాం చేయబడ్డాయి, ఇవి పురుషులు వేసుకోకూడదని, తొడగకూడదని తెలియజేయడం జరిగింది. ఈ హదీస్ని అలీ రదియల్లాహు తాలాన్ వారు స్వయాన ఉల్లేఖిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఏదైతే విన్నామో దాని ప్రకారం మన జీవితాల్ని మార్చుకునే సద్బుద్ధిని, సదవకాశాన్ని మరియు ప్రవక్త వారి యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క బోధల ప్రకారము మన జీవితాన్ని నడుచుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.